మరి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అంతా మీరందరూ చూస్తూనే ఉన్నారు. మే 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి మహాశక్తి అని చెప్పేసి అని పథకాలు మహిళల కోసం అని విడుదల చేశారు. వెంటనే ఎవరో అంబటి రాంబాబు ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే పెన్షన్ రాదు, ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకపోతే అమ్మ ఒడి రాదు అన్నాడు. మరి ఎనవా పెన్షన్ రంగమూరి తారక రామారావు గారు 1983లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండేది. ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 100 రూపాయలు చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. 2004లో చంద్రబాబు నాయుడు గారు 2013లో పాదయాత్ర చేస్తున్నప్పుడు వృద్ధాప్యులు వితంతులు వికలాంగులు బాధపడుతున్నారు, నన్ను అధికారంలో తీసుకురండి 200 పెన్షన్ 1000 రూపాయలు అన్నారు. 2014 కాదు అధికారంలోకి రాకపోతే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 1000 రూపాయలు ఇచ్చారు. 2019 ఎలక్షన్ ముందు మహిళా స్వావలంబన కూడా ఇవ్వాలని చెప్పేసి 4000 2000 చెప్పిన పసుపు కొండ చేశారా లేదా? ఇంకా అయినా సరే పెన్షన్ దాకా ఇంకా నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ 2019 ఫిబ్రవరిలో 2000 రూపాయలు చేసి జనవరి 1000 ఫిబ్రవరిలో 2003తో పాటు బాగా స్పీడ్ పిచ్చి మీరు పెన్షన్ తీసుకున్నారా తీసుకోలేదా? వీళ్ళు ఎవరు అంటున్నారు ఇస్తారా అని ఏమి ఇచ్చారు? ఇవన్నీ ఏమన్నా ఇచ్చారా? వాళ్ళు అమ్మఒడి అన్నారు, భారతిరెడ్డి గారు కూడా చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, ఒకరికే ఇచ్చారు. 3 నెలల్లో యూనిట్ కాలంతో తీసేస్తున్నారు, కొడుకులు అదే కార్డులో ఉండి ఉద్యోగాలు చూసుకుంటుంటే కార్డులు తీసేస్తున్నారు. ఈ పథకాలన్నీ పేదలకు వచ్చినట్టు కోస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అవన్నీ చూసే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. అది చేసేది అంతా శూన్యమే, అంతా దొంగల దొంపి, ఏమీ లేదు. ఎక్కడ వేసిన చెత్త అక్కడ చెత్త మీద పండిందమ్మా, చెత్త మీద పండి ఎవరన్నా? ఏ రాష్ట్రంలో మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడా కూడా చెత్త మీద పండిలే. ఈ చెత్త ప్రభుత్వం వీళ్ళు ఒక్కడే వేశారు, మాటలు చెప్తున్నారు, ఫోటోలు చూస్తున్నారు తప్ప ప్రజలకి మేము అంటున్నాం. కింద తప్ప మా నాయకుడు కానీ సాంఘిక నాయకులు కానీ తప్పు చేసి అధికారం కోల్పోయామేమో, కానీ ఈసారి అలాంటి పొరపాట్లు రావు అని చెప్పి మేము తొందర తల్లిదారు గుర్తించుకొని ఇక్కడ 1995లో కార్పొరేట్ కౌన్సిలర్ గా బొంగి సుబ్బారాణి గారు చేశారు. 2000లో సత్య తొమ్మిది కృష్ణ గారు చేసి అకాల మరణం చేస్తే తొమ్మిది నాగమణి గారు భార్య నుంచోబెట్టి గెలిపించారు. 2014లో ఆర్నేత యమునీ గారిని ఇప్పుడు ఇక్కడ సాయం కార్పొరేట్ కూడా స్వాగతమని మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు అన్న ఉద్దేశంతోనే నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్స్ కల్పించి 750 చూసినట్టే 5 మంది మహిళా స్వాతంత్రమని పోటీ చేసిన ఘనతని తెలుగుదేశం పార్టీనే. అంతకన్నా చెప్పక్కల మహిళలు గ్యాస్ బండ్లు కొట్టుకొని ఊదుకుని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పి సరే మహిళా గ్రూపులు 15 మందిని పెట్టి ఆయనకి గ్యాస్ బండ్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రోజున 1200 1300 ఆటకెక్కి ఇటువంటి చుట్టుపిల్లలు పట్టు తెచ్చుకునే వాళ్ళు ఇవాళ చుట్టుపిల్లు కూడా ఈ ఎవరు ముగించారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయి ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లాక్అవుట్ మళ్ళీ ఎత్తించరా, అది అమౌంట్ ఉంటే మన కన్వీనర్ గారు 2,50,000 రూపాయలు తెచ్చినట్టు స్టేట్ తీసుకొచ్చి అమ్మకుండా నిలబెట్టిన మన రాసమా కాదా అని చూసుకుంటున్నామని చెప్తున్నాం. ఇంకా వివరించి చెప్తాను కన్వీనర్ గారు ఇచ్చారు ఆయన దయచేసి అందరికీ ఉన్నప్పుడు ధన్యవాదాలు.